ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరున్న భారతదేశం ఆ ప్రతిష్టను ఇక మీదట నిలుపుకోగలుగుతుందా విభిన్న సంస్కృతులు భాషలు మతాలున్న భారత్లో విస్తృత వైవిధ్యం ఇక మీదట కూడా కొనసాగుతుందా ఐదేళ్లకోసారి ప్రశాంతంగా చట్టబద్ధంగా ప్రజల తీర్పునకు అనుగుణంగా ప్రభుత్వాలు కొలువయ్యే పరిణత భారత ప్రజాస్వామ్యం ఇకపై నిలుస్తుందా మోదీ ప్రధానిగా అధికారం చేపట్టిన తర్వాత ఈ ఎనిమిదేళ్లలో ఆయన పాలన చూసిన తర్వాత భారతీయుల్లో తలెత్తుతున్న ప్రశ్నలివి గల్లీ ఎన్నికల నుంచి ఢిల్లీ ఎన్నికల వరకు బీజేపీ ప్రయోగించే అస్త్రం హిందుత్వ హిందూ మతానికి హిందువులకు తామే ప్రతినిధులమని తాము లేకపోతే ఇస్లాం క్రైస్తవం నుంచి హిందువులకు ముప్పు నెలకొంటుందని బీజేపీ ప్రచారం చేసుకుంటుంది దీన్ని ఎదుర్కోవడానికి ఇప్పటి వరకు కాంగ్రెస్ తదితర పార్టీల నేతలు అనుసరించిన వ్యూహం ఏంటంటే గుళ్లను దర్శించుకోవటం పురాణాలు వల్ల వేయటం దీనివల్ల వారు తమకు తెలియకుండానే బీజేపీ విసిరిన వల్ల పడుతున్నారు చూసారా మాకు భయపడే రాహుల్ గాంధీ గుడుల చుట్టూ తిరుగుతున్నాడు మమత చండీపాఠం చదువుతుంది కేజ్రీవాల్ హనుమాన్ చాలుస పటిస్తున్నాడు వాళ్లను అలా మార్చింది మేమే అంటూ బీజేపీ మరింత డంకా బజాయించుకుంటుంది మరికొన్ని పార్టీలేమో బీజేపీ మతత్వ పార్టీ అని తమకు అన్ని మతాలు సమానమని తాము సెక్యులరిస్టులమని చెప్పుకుంటాయి ఇది కూడా బీజేపీకి లాభం చేకూర్చే వైఖరే ముస్లింలకు క్రైస్తవులకు అడగకుండానే వరాలిచ్చి హిందువులపై నిర్లక్ష్యం చూపటమే సెక్యులరిస్ట్ పార్టీల అసలు స్వరూపమని దేశంలోని మెజారిటీ ప్రజలైన హిందువులను పట్టించుకునేది తామేనని బీజేపీ చెప్పుకుంటుంది దీనికి ఉదాహరణగా హజ్ యాత్ర క్రిస్మస్ వేడుకల వంటి సందర్భాల్లో ముస్లింలకు క్రిస్టియన్లకు ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలను ప్రస్తావించి హిందువులను రెచ్చగొట్టే పనులకు పాల్పడుతుంది ఈ రెండు రకాలుగాను బీజేపీని హిందూ మతం అనే అంశంలో ఎదుర్కోవటం సాధ్యమయ్యే పని కాదు మరి ప్రత్యామ్నాయం ఏమిటి ఎప్పుడైనా పరోక్ష యుద్ధం కంటే ప్రత్యక్ష యుద్ధమే మేలైన ఫలితాలను ఇస్తుంది ఇక్కడ కూడా ఆ మార్గమే సరైంది అంటే బీజేపీ చెప్పే హిందూ మతం ఏమిటో జనానికి తెలియాలి మన ఇరుగు పొరుగున మనతో తరతరాలుగా కలిసిమెలిసి ఉంటున్న ముస్లింలను క్రైస్తవులను ద్వేషించటం అబద్ధాలు ప్రచారం చేయటం మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టడం ఇదా హిందూ మత సారం వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఆధునిక హిందూ తాత్విక సిద్ధాంతాలు హిందూ మతంలో వచ్చిన సంస్కరణోద్యమాలు ఇదే చెప్తున్నాయా సర్వజీవుల్లోనూ పరమాత్మను దర్శించుకోమని చెప్పే హిందూ మత బోధనకు విద్వేషాల మంటలు రేపే బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తుందా ఆ పార్టీకి అసలు ఆ స్థాయి ఉందా ఆ నాయకులు పాటించే ధర్మం విలువరి ఏమిటి ఈ చర్చ జనాల్లోకి వెళ్ళాలి పొరుగునున్న పాకిస్తాన్ లాగా భారత్ కూడా మతరాజ్యంగా మారుతుందా అధ్యక్ష తరహా పాలనలో దేశం క్రమంగా నియంత్రతత్వం వైపు అడుగులు వేస్తుందా ఇటువంటి ఎన్నో మోదీని నిలువరించడం దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవటం అవన్నీ చారిత్రక అవసరాలుగా ముందుకొచ్చాయి ఈ కర్తవ్యాన్ని నెరవేర్చే మహానాయకుడి లీడర్ ఆఫ్ ద లీడర్స్ కోసం యావత్ దేశం ఎదురుచూస్తుంది ఈ సంక్షోభ సమయంలో బీజేపీ నుంచి దేశాన్ని రక్షించుకుందామంటూ కేసీఆర్ చేసిన దేశమంతటా ప్రతిధ్వనిస్తుంది ఎన్నడూ లేనంతటి ఒత్తిడికి నిర్బంధానికి గురైన భారత ప్రజాస్వామ్యం తిరిగి స్వేచ్ఛగా తలెత్తుకొని నిలబడగలదన్న ఆశ మెల్లగా అంకురిస్తుంది ఈ నేపథ్యంలో బీజేపీని ఎలా ఎదుర్కోవాలి రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల సమరాంగణంలో ఆ పార్టీని ఎలా ఓడించాలి దేశంలో ప్రజాస్వామ్యానికి తిరిగి పట్టం ఎలా కట్టాలి అన్న చర్చ కొనసాగుతుంది దేశం అంటే మట్టి కాదోయ్ అంటే మనుషులే అన్నారు గురజాడ భారతదేశం అంటే నూట ముప్పై ఎనిమిది కోట్ల జనం ఈ జనానికి కావలసిన కనీస అవసరాలైన తిండి బట్టలు ఉద్యోగం ఉపాధి కల్పించడం దేశభక్త లేక మత పిచ్చిలేపి పరస్పరం కొట్టుకు చచ్చే విధంగా రెచ్చకొట్టడం దేశభక్త ఈ దేశంలో ప్రజలు తమ తమ మతాల కారణంగా ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా ముస్లింల నుంచి క్రైస్తవులు క్రైస్తవుల నుంచి ముస్లింలు హిందువుల నుంచి ముస్లింలు లేక క్రైస్తవుల్లో ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా లేదా ఎవరి మతాలను వాళ్ళు అనుసరిస్తున్నారు ఎవరి పండుగలు వాళ్ళు జరుపుకుంటున్నారు వీలైతే పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు కోట్లాది మంది భారతీయులు ఈరోజు ఉపాధి ఉద్యోగం లేక పంట పొలాలకు నీళ్లు లేక జబ్బులు వస్తే వైద్యం అందక పిల్లలకు విద్య అందక కనీస అవసరాలు తీర్చుకునే ఆదాయం లేక సమస్యలు ఎదుర్కొంటున్నారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ ప్రధాని పదవి కోసం రంగంలోకి దిగినప్పుడు కూడా ఆయన దేశ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఈ సమస్యల పరిష్కారమే కదా ఉద్యోగాలు ఉపాధి సాగునీరు విద్య వైద్యం వీటి మీద హామీలు ఇవ్వడం వల్లనే కదా ఆయనకు జనం ఎన్నుకున్నారు అంతేగాని హిందూ మతానికి మరో ఇతర మతం నుంచి ముప్పు ఉందని హిందువులను రక్షిస్తానని చెప్పి ఆయన ఓట్లు అడిగారా అలా అడిగి ఉంటే జనం ఓటేసేవారా అంటే అధికారం వచ్చేంతవరకు జనం నిజమైన సమస్యని ప్రస్తావించాలి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యల్ని జనం మర్చిపోయే విధంగా మతపిచ్చిరేపి అధికారాన్ని నిలబెట్టుకోవాలి ఇదేనా దేశభక్తి దేశభక్తికి సంబంధించిన మరో ఆసక్తికర కోణం ఏంటంటే బ్రిటిష్ వారి పాలనలో భారతదేశం మగ్గుతున్నప్పుడు బానిసత్వానికి వ్యతిరేకంగా యావత్ జాతి పోరాడుతున్న కాలంలో బీజేపీ పూర్వీకులు ఆ మహోన్నత ఉద్యమంలో పాల్గొన్నారా వారి పాత్ర ఏమిటి అన్నది కూడా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరముంది బీజేపీ తనకు తాను ఇచ్చుకునే మరో పెద్ద సర్టిఫికేట్ దేశభక్తి దేశంలో తమకు మించిన దేశభక్తి చూపే పార్టీలు మరొకటి లేదని వారు మాట్లాడుతుంటారు ఇంతకు బీజేపీ దృష్టిలో దేశభక్తి అంటే ఏంటంటే పాకిస్తాన్ను తిట్టడం ఆ దేశంపైకి యుద్ధానికి వెళ్లాలంటూ ప్రగల్భాలు పలకడం ముస్లింలను తిట్టడం కొట్టడం దళితుల్ని హీనంగా చూడటం అవమానించటం ప్రేమికుల రోజునాడు ప్రేమికులను పట్టుకుని వేధించటం గోరక్షణ పేరుతో ముస్లింలు లవ్ జిహాద్ పేరుతో ముస్లిం యువకుల్ని కొట్టడం ఇవన్నీ దేశభక్తికి సంబంధించిన పనులు ఈ పనులు చేసేటప్పుడు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అనే నినాదాలు ఇస్తే చాలు ఇక దేశభక్తులైనట్టే ఇది నిజంగానే దేశభక్త అన్నది అసలు చర్చ పరిపక్వత కలిగిన ఏ ప్రజాస్వామ్య దేశం కూడా సైన్యాన్ని రాజకీయాల్లోకి తీసుకురాదు తీసుకొస్తే అది అత్యంత ప్రమాదకరమైన పరిణామాలకు నిరంకుశత్వానికి దారితీస్తుంది కానీ బీజేపీ హయాంలో ఇటువంటి ధోరణి మొదలైంది దేశ సరిహద్దులను రక్షిస్తున్న మన విరోచిత సైన్యం జరిపే ఆపరేషన్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం అన్నది బీజేపీ హయాంలోనే మొదలైన ప్రమాదకరమైన ధోరణి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య రెండు యుద్ధాలు జరిగాయి ఈ రెండింటిలోనూ భారత సైన్యం ఘన విజయం సాధించింది రెండోసారైతే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోవటానికి ఆ దేశ విముక్తికి భారత్ గొప్ప దండుగా నిలబడింది అయినప్పటికీ సైన్యాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు గాని ఆ విజయాన్ని తమ ఖాతాల్లో వేసుకునే ప్రయత్నాన్ని గాని అప్పుడు జరగలేదు కానీ నేడు మోదీ హయాంలో సైన్యం జరిపే ఆపరేషన్లను వీర సైనికుల త్యాగాలను బీజేపీ ఘనతలుగా చెప్పుకోవటం ఎన్నికల ప్రచారంలో పోస్టర్లు వేసి చాటుకోవటం చూస్తున్నాం ఇది ఎంతమాత్రం సరైంది కాదు దీనివల్ల సైన్యానికి ఇటు దేశ ప్రజాస్వామ్యానికి దీర్ఘకాలంలో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది మచ్చలేని పాలన అందిస్తామని ఒక్క అవకాశం ఇవ్వమని ప్రజల్ని అర్థించి బీజేపీ అధికారంలోకి వచ్చింది కానీ అది నిజమేనా అవినీతి జరగలేదా లేనిదే అంబానీ ఆదాని వంటి కొందరు పెట్టుబడిదారులకు అనుకూలంగా ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయా బ్యాంకుల్లో వేల కోట్ల ప్రజల సొమ్మును దోచుకుంటున్న గజతొంగలు దేశం విడిచి పారిపోతే దానికి బాధ్యత కేంద్ర హోంమంత్రిది ప్రధానమంత్రిది కాదా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఎల్ఐసి వంటి అద్భుతమైన ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి దేశాన్ని పాలించే అర్హత ఉందా అవినీతి గురించి ఒక్కో మంత్రిత్వ శాఖలో జరిగిన దోపిడి గురించి గణాంకాలతో సహా జనం ముందుకు బట్టబయలు కావాల్సిందే బీజేపీ పాలన కొనసాగితే దేశ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించుకోవాలి అంతర్జాతీయ సమాజంలో డెబ్బై ఐదేళ్లుగా భారత్ సాధించుకున్న గౌరవాన్ని విలువల్ని నిలబెట్టుకునే విధంగా కార్యాచరణకు పూనుకోవాలి శ్రేయాన్ టీఎస్ న్యూస్